రేవంత్ రెడ్డి గారు పిసీసీ అధ్యక్షుడయ్యారు. ఏమనుకుంటున్నారు అసలు కార్యకర్తలు, ఏమనుకుంటున్నారు స్థానిక జనాలు, ఏమనుకుంటున్నారు? కేసీఆర్కి ఎవరన్నా దాటుగా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడు అవటం వల్ల వాళ్ళ పార్టీ కార్యకర్తలకే తప్ప జనాలకేం ఉపయోగం లేదు. చెప్పేవాళ్ళు చెప్పనే ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ అభివృద్ధి ఎలా ఉంది తెల్లపూర్ మున్సిపాలిటీ? మీరు ఇప్పదాకా వచ్చే ఉంటారు కదా, ఫస్ట్ అప్ తెలుస్తలేదా రోడ్లు ఎలా ఉన్నాయో? ఈ అక్రమ నిర్మాణదారుల దగ్గరికి వెళ్ళి టీఆర్ఎస్ వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ డబ్బులు తెచ్చుకుంటారని ఒక ఆరోపణ. కాంట్రాక్టర్ దగ్గర, బిల్డర్ దగ్గర మేము తీసుకున్న మాకు అవసరము లేదు. లీడర్గా ఉన్నారు కాబట్టి సీఎం కేసీఆర్ గారికి ఎన్ని మార్కులు ఇస్తారో ఏం చెప్తారు? ఇంతవరకు 7 సంవత్సరాల ఒక్క పని కూడా ఆయన చేయలేడు. మొన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం గ్రూప్ రాజకీయాలే. ఎమ్మెల్యే కాన్ఫరెన్స్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. బలమైన ప్రత్యామ్నాయంగా ఉన్న వాళ్ళని పట్టుకొని మీరు వేస్ట్ అంటున్నారు, ఇక్కడ లేరంటున్నారు, నిజంగానే బీజేపీ వాళ్ళు ఎవరు లేరా మీ మున్సిపాలిటీ? చెప్తున్నా కదా ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఎంతమంది ఉన్నారో కార్యకర్తలు నాయకులు. మరి రేపు రాబోయే ఎన్నికల్లో అంటే 2023లో అంటున్నారు అవసరమైతే ముందస్తు ఎన్నికలు రావచ్చు అని చెప్పి మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. 100% కాంగ్రెస్ జెండా రాష్ట్రంలో కానీ, కాన్ఫరెన్స్లో కానీ, మా మున్సిపాలిటీ కానీ కాంగ్రెస్ జెండా ఎగరము ఖాయం.